हाई फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू अवर चैनल। अंदर एला फ्रेंड्स, ने चाला बहुनाजु मंची हेयर पैक वीडियो तो मे मुझे फ्रेंड्स नैन षेर चयबो हेयर पैक मन इंट्लो कामन ऐसी जस्ट टू इंग्रीडियंट्स दी नैन प्रिपेर चुनाव। सो ई हेयर पैक मनम यूज वाल చాలా వరకు ఈ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోయి మన హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది। అంతే కాకుండా మన హెయిర్ అనేది చాలా సాఫ్ట్ గా షైనీగా సిల్కీగా ఉంటుందన్నమాట। సో ఈ హెయిర్ ప్యాక్ లో నేను యూస్ చేసినటువంటి ఆ టూ ఇంగ్రీడియెంట్స్ ఏంటి, ఈ హెయిర్ ప్యాక్ ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మనం వీడియోలోకి వెళ్లి చూసేద్దాము। అంతకంటే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, సో ఫస్ట్ టైం గనుక మీ నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ఒకసారి నా వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। సో అలానే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్। సో ఇంకా మనం ఏ మాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్లి చూసేద్దాం ఫ్రెండ్స్। ఈ హెయిర్ ప్యాక్ లోని ఫస్ట్ యూస్ చేస్తున్నటువంటి ఇంగ్రీడియెంట్ ఏంటి అంటే కొబ్బరి పాలు। సో ఈ కొబ్బరి పాలుని మనము ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ మిక్సీ జార్ తీసుకొని అందులో నేను కొబ్బరి తురుము నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్। సో దీన్ని మనము బాగా గ్రైండ్ చేసుకొని ఇందులోంచి మనము కొబ్బరి పాలుని సెపరేట్ చేయాలి। సో నేను ఇక్కడ మిక్సీ జార్ లో వేసేసుకున్నాను, గ్రైండ్ కూడా చేసేసాను ఫ్రెండ్స్। సో ఇక్కడ మనము వేరే బౌల్ లోని స్ట్రైనర్ ని పెట్టి ఈ కొబ్బరి పాలని మనము ఫిల్టర్ చేసుకోవాలన్నమాట। సో కొబ్బరి పాలు అనేది మన హెయిర్ కి మంచి కండిషనర్ గా ఇది యూస్ అవుతుంది। నెక్స్ట్ మన హెయిర్ అనేది చాలా సిల్కీగా షైనీగా చాలా సాఫ్ట్ గా ఉంటుందన్నమాట। సో ఇది మెయిన్ గా డ్రై హెయిర్ ఉంటుంది కదా, సో వాళ్ళకి ఇది మంచి బెనిఫిషియల్ ఇంగ్రీడియంట్ అన్నమాట। సో ఇది అందరికీ మంచిది, దీనివల్ల హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఓకేనా। సో నేను ఇక్కడ అయితే కొబ్బరి పాలను రెడీ చేసుకున్నాను, సో దీన్ని పక్కన పెట్టేస్తున్నాను। నెక్స్ట్ ఇక్కడ నేను యూస్ చేస్తున్నటువంటి లాస్ట్ అండ్ సెకండ్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఫెనుగ్రిక్ సీడ్స్ పౌడర్ ఉంటుంది కదా, మెంతి పొడి, మెంతి పౌడర్, సో దాన్ని ఇక్కడ యూస్ చేస్తున్నాను। సో ఈ పౌడర్ వల్ల మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ గా హెల్తీగా ఉంటుంది, డాండ్రఫ్ కూడా పోతుంది, నెక్స్ట్ మన హెయిర్ అనేది చాలా బ్లాక్ గా టర్న్ అవుతుంది అన్నమాట, ఓకేనా। సో నేను ఇక్కడ ఈ ఫెనుగ్రిక్ సీడ్ పౌడర్ లోని నేను ఇక్కడ కోకోనట్ మిల్క్ ని యాడ్ చేస్తున్నాను। సో మిల్క్ ని యాడ్ చేస్తూ మనం దీన్ని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్। సో ఇక్కడ మనం యూస్ చేస్తున్నటువంటి ఈ టూ ఇంగ్రీడియెంట్స్ కూడా మన హెయిర్ గ్రోత్ కి చాలా యూస్ఫుల్ ఇంగ్రీడియెంట్స్ అన్నమాట। సో ఇక్కడ నేను దీన్ని బాగా మిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్। సో ఇది అందరికీ యూస్ అవుతుంది, బాగా ఫ్రిజీగా ఉన్న హెయిర్ కూడా చాలా సాఫ్ట్ గా చాలా షైనీగా ఉంటుంది। జస్ట్ మనము ఒక టూ టైమ్స్ దీన్ని యూస్ చేసినట్లయితే మనకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్। సో మనము గ్రాడ్యువల్ గా ఈ కోకోనట్ మిల్క్ ని యాడ్ చేస్తూ దీన్ని మనం ఇలాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి, ఓకేనా। సో ప్రిపేర్ చేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని అలా వదిలేయాలన్నమాట। అప్పుడు ఏమవుతుందంటే ఈ పౌడర్ అనేది కోకోనట్లోని బాగా నానుతుంది, మిల్క్లోని ఈ పౌడర్ అనేది బాగా నాని మన హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది అన్నమాట, ఓకేనా। సో నేను దీన్ని ఇలా హాఫ్ అన్ అవర్ వదిలేస్తున్నాను। సో హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇది కొంచెం బాగా దగ్గరగా టైట్ అయిపోతుంది, ఎందుకంటే ఇది మెంతి పౌడర్ కదా, ఓకేనా ఫ్రెండ్స్. సో హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మనము చూసినట్టయితే ఇలాగా థిక్గా అయిపోతుంది అన్నమాట, గట్టిగా అయిపోతుంది. అప్పుడు మనము ఇంకా ఎక్స్ట్రా కోకోనట్ మిల్క్ ఉంది కదా, సో దాన్ని ఇందులో వేసేసి మనము ఇంకా పేస్ట్ లాగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మిగిలినటువంటి కోకోనట్ మిల్క్ ని యాడ్ చేసేసి దీన్ని పేస్ట్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసేసి దీన్ని మనము వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ మనం అలా యూస్ చేసినట్టయితే మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, హెయిర్ అనేది చాలా సిల్కీగా షైనీగా ఉంటుంది అన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్. సో దీన్ని మనం వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ యూస్ చేయాలి. దీన్ని మనం హెయిర్కి స్కాల్ఫ్కి మొత్తం అప్లై చేసేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలి మనము రెగ్యులర్గా షాంపూ ఏదైతే యూస్ చేస్తామో షాంపూతోని దీన్ని మనం యూస్ చేయాలి. సో ఆయిల్ ఉన్న హెయిర్ పైన అయినా అప్లై చేయొచ్చు, ఆయిల్ లేనటువంటి హెయిర్కైనా ఇది అప్లై చేయొచ్చు అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.